ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నీ ఎక్కడ జరుగుతుందనే విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు స్కెడ్యూల్ ప్రకారం ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ నిర్వహణ హక్కులు తీసుకున్న పాకిస్తాన్ తమ దేశంలోనే ఆసియా కప్ పెట్టాలని పట్టుబడుతుంటే తటస్థ వేదికపై నిర్వహించి తీరుతామని బీసీసీఐ చెబుతుంది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నీ కోసం పాక్ లో అడుగు పెట్టేందుకు భారత జట్టుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరగని పని దీంతో ఒకవేళ పాకిస్తాన్లో ఆసియా కప్ టోర్నీ పెడితే అందులో టీమిండియా పాల్గొనబోదని స్పష్టం చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై అయితే పీసీబీ దీనిపై వ్యంగ్యంగా స్పందించింది టీమిండియాకి పాకిస్తాన్లో లో అడుగు పెట్టేందుకు ఎలాగైతే ఉందో పాకిస్తాన్ క్రికెట్ టీం కూడా భారత్కి వెళ్లాలంటే భయపడుతుందని తమకు కూడా అక్కడ సెక్యూరిటీ కారణాలున్నాయని కామెంట్ చేశాడు పీసీబీ చైర్మన్ నజం సెతి దీనిపై తన స్టైల్లో స్పందించాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ భారత జట్టు పాకిస్తాన్లో అడుగు పెట్టే అవకాశమే లేదు ఎందుకంటే అక్కడ మనకి ఏమాత్రం భద్రత లేదు ప్రతి క్షణం అక్కడ ఏం జరుగుతున్నాయో అందరం చూస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళ మాజీ ప్రధానమంత్రికే భద్రత లేదు అలాంటి దేశానికి ఎలా వెళ్ళగలం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి అల్లర్లు చెలరేగాయి చాలా మంది తుపాకీలు పట్టుకుని తిరుగుతున్నారు అక్కడ టీమిండియా సేఫ్ గా ఉంటుందనే నమ్మకం లేదు కాబట్టి ఒకవేళ పాక్ లోనే ఆసియా కప్ జరిగిన భారత జట్టు అక్కడికి వెళ్ళకూడదు తటస్థ వేదికపై ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే మంచిదే సొంత ప్రజలకు నాయకులకే భద్రత కల్పించలేని దేశంలో టోర్నీలు నిర్వహించడం మూర్ఖత్వమే అవుతుంది పాకిస్తాన్తో సిరీస్ ఆడకూడదని టీమిండియా సరైన నిర్ణయమే తీసుకుంది ఎందుకంటే మనకు క్రికెట్ కంటే ఆటగాళ్ల భద్రత ముఖ్యమంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్